హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అల వైకుంఠపురంలో తొలిపాట ఎలా ఉండబోతుందో విన్నారా? అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని చిన్న మెల్లోడీ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఎప్పుడు రొటీన్ ట్యూన్స్ తో విసుగు పుట్టించే థమన్ మాటల మాంత్రికుడికి మాత్రం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నారు. అరవింద సమేత సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు థమన్. ఇప్పుడు మరోసారి ఇదే చేస్తున్నాడు. తాజాగా బన్నీ సినిమా కోసం సామజవరగమన సాంగ్ 20 సెకండ్ల లిరిక్ విడుదలైంది. త్వరలోనే పూర్తి పాట రానుంది. సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. థమన్ అద్భుతమైన ట్యూన్ ఇవ్వడంతో 20 సెకండ్లే అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పాట. అక్టోబర్ 8 దసరా కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల కానుందని తెలుస్తుంది. ఇక 2020 సంక్రాంతికి సినిమా విడుదలవుతుందట. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రమ్ సినిమాలో పూజ నటిస్తుంది. ఇక డీజే తర్వాత బన్నీతో మరోసారి జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ. విడుదలకు ముందే ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. అల వైకుంఠపురంలో డిజిటల్ రైట్స్ ఇప్పటికే సన్ నెక్స్ట్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కుల్ని జెమిని టీవీ తీసుకుంది. జులై సన్ ఆఫ్ సతీమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. మరోసారి తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తుంది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.